తిరుమల శ్రీవారిని తెలంగాణ ఎంపీ లింగయ్య యాదవ్, ఎమ్మెల్సీ సుంకరి రాజుకృష్ణ, ప్రభుత్వ ప్రభాకర్ రావు దర్శించుకున్నారు. దేవదేవుడు కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి దర్శనం చేసుకోవటం జరిగింది. ముఖ్యంగా రెండు తెలుగు రాష్ట్రాలు సుభిక్షంగా ఉండాలని, ఇక్కడ ప్రజలందరూ శ్రీ వెంకటేశ్వర స్వామి దేవుళ్ళ
ఆయురారోగ్యాలతో అష్టవిషయాలతో కలిసి కలిగి ఉండాలని చెప్పి కోరుకున్నాం. ముఖ్యంగా మా తెలంగాణ ముఖ్యమంత్రి మా నాయకుడు కేసీఆర్ గారు ఆయురారోగ్యాలతో ఉండాలని, అతనికి మరింత దైవశక్తి ఇచ్చి తెలంగాణ రాష్ట్రం యొక్క అభివృద్ధికి మరింత కృషి చేయాలని చెప్పి, అట్లనే మొన్ననే యాదాద్రిలో సుమారు 1500 నుంచి 2000 కోట్ల వరకు కూడా ఖర్చు పెట్టి మరి ముఖ్యమంత్రి కేసీఆర్ గారి ఆధ్వర్యంలో పెద్ద దేవాలయాన్ని నిర్మించుకోవటం, మొన్ననే ప్రారంభించుకోవటం జరిగింది. అది మా జిల్లాలో కావటం మా అదృష్టం. మరి ఈ సందర్భంగా భగవంతుణ్ణి కోరుతున్నాం, తెలంగాణ రాష్ట్రం మరింత అభివృద్ధికి రావాలని, కేసీఆర్ కేటీఆర్ నాయకత్వంలో ఆ తెలంగాణ మొత్తం కూడా అభివృద్ధి చెందాలన్నమాట. వ్యవసాయ పరంగా కానీ కార్మిక పరంగా కానీ ఉద్యోగాలు కూడా మనల్ని 90,000 ఉద్యోగాలు ఇవ్వటం జరిగింది. ఈ రకంగా సబ్బండ వర్గాలకు మేలు చేస్తున్నటువంటి ముఖ్యమంత్రి చల్లంగా ఉండాలని భగవంతుని కోరుతున్నాను.